హల్లెలూయా గుడ్ మార్నింగ్ మరొక ప్రశస్తమైన ఉదయకాల సమయంలో మన దేవుని మాటలు ధ్యానించడానికి దినచర్యను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా రండి ప్రార్థనతో దేవుని మాటను విందాం పరిశుద్ధుడ నీకు వందనములయ్యా ప్రతిరోజు మా కొరకు తాజాగా నీవిచ్చే సందేశాలు మా హృదయానికి తృప్తి కలుగజేస్తావని మమ్మల్ని సేద తీరుస్తావని మమ్మల్ని ఆదరిస్తావని విశ్వసించి మరొకసారి నీ సన్నిధికి వస్తున్నాం మాటలాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమేన్. దేవుని స్తోత్రం. గత రాత్రి బాగా నిద్రపోయారండి? ప్రశాంతంగా మీరు నిద్రించగలుగుతున్నారా? మరి నిన్న ఆదివారం ఆలయానికి వెళ్ళారా? చెన్నైలో భయంకరమైన వర్షము, కుండపోత వర్షము, ఇంకా వర్షం ఉందంటున్నారు. ఇప్పుడు కూడా వర్షం అడపాదడపా కురుస్తూనే ఉంది. ఎంతో ఆశతో మేమందరము ఒకే ఆరాధనలో పాల్గొని ఆ ఆరాధనను లైవ్లో మీ అందరి దగ్గర తీసుకురావాలని ఎంతో ఆశపడ్డాం. కానీ మరి రోడ్లన్నీ జలమయమైనందున, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ అన్నీ కూడా డిస్కనెక్ట్ అయిపోయినందున మేము లైవ్ ఇవ్వలేకపోయాం. దేవుని మహాకృప వలన ఒక చిన్న జనరేటర్తో నీళ్ళల్లో నడుచుకుంటూ వచ్చి ప్రజలు ఆరాధనలో పాల్గొన్నారు, దేవుని సన్నిధిని అనుభవించాం. ఏదో ఒకరోజు ఆ యొక్క వర్తమానాన్ని మీకు కూడా అందించడానికి ప్రయాసపడదాం. మరి ఈ ఉదయకాలం మరి ఎక్కువగా నేను మాట్లాడితే బాగోదు, వాక్యమే మాట్లాడదాం. వాక్యము, వాక్యము, వాక్యము. మీకు ఎప్పుడైనా దేవుని యొక్క ప్రేరేపణలు కలుగుతావా? ప్రేరేపణ అంటే ఒక విధమైనటువంటి ఒక అనిపించింది అంటారు, సింపుల్గా చెప్పాలంటే మన వాడుక భాషలో. నాకు అలా అనిపించింది, నాలో ఆలోచన వచ్చింది. కొందరైతే ఇంకొంచెం ఒక ఎక్స్ట్రా స్టెప్ వేసి, నేను రాత్రి ఒక స్వరం విన్నాను, ఒక దర్శనం చూశాను, ఒక విషయం నాకు క్షణంగా ఆల్ ఆఫ్ షడన్ గుర్తొచ్చింది, నన్ను దేవుడు హెచ్చరించాడు, నన్ను దేవుడు ఆదరించాడు, నాతో దేవుడు మాట్లాడాడు అనే అనుభవాలు మీకు ఉన్నాయా? మీరు దేవుని బిడ్డలైతే, విశ్వాసంతో ప్రార్థించే వ్యక్తులైతే ఖచ్చితంగా ప్రభువు మీ మీద దృష్టి ఉంచి మీకు ఆలోచన చెప్తాడు. కొన్నిసార్లు మనకి ఇష్టం లేనివి కూడా దేవుడు చేయమంటాడు. అలాంటప్పుడు మనం మొండికెత్తకూడదు. దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఒక విషయాన్ని మనం పక్కన పెట్టకూడదు. డిఎల్ మూడి అనే ఒక భక్తుడు ఒక రెస్టారెంట్కు వెళ్ళి భోంచేస్తోనని కూర్చున్నాడు. ఆ వెయిటర్ వచ్చి, అక్కడ సర్వింగ్ చేసే ఆయన వచ్చి కనపడినప్పుడు ఏమి కావాలని ఆర్డర్ అడుగుతున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు అతనితో సువార్త, అతనికి సువార్త చెప్పు అని. ఇప్పటిదాకా మీటింగ్ ముగించుకొని వచ్చాను, అలసిపోయి ఉన్నాను, మళ్ళీ వెళ్ళి మీటింగ్ చేయాలి, ఇంకెప్పుడు సువార్తేనా, ముందు ఆకలేస్తుందని తను ఆ ప్రేరేపణకు లొంగకుండా తను ఆర్డర్ ఇచ్చాడు, ఆహారం తెచ్చి పెట్టారు. మళ్ళీ రెండోసారి ఆ వెయిటర్ వచ్చినప్పుడు చెప్పు చెప్పు అని దేవుని ఆత్మ ప్రేరేపిస్తున్నా అవురు అవురుమంటూ ఆకలితో ఉన్నందున ఆహారాన్ని ఆరగించాడు. ఆరగించిన తర్వాత అతను మళ్ళీ ఆ చెక్ బిల్లు పట్టుకొని వచ్చాడు. మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, చెప్పు, ఇప్పుడైనా మాట్లాడు అతనితోని. కానీ ఇంకా కడుపు నిండిన తర్వాత మత్తుగా బద్ధకంగా ఉంటుంది కదండి, పాపం ఆ దైవజనుడు అసలు స్థూలకాయుడు. సో ఆయన దాన్ని పట్టించుకోకుండా దేవుని ప్రేరేపణకు లొంగలేదు. బిల్లు కట్టి ఆ రెస్టారెంట్ స్టెప్స్ దిగుతుండగానే పెద్ద అలజడి జరిగింది అక్కడ, గలిబిలి కలిగింది అక్కడ. అందరూ కేకలు వేస్తున్నారు, ఏమైంది 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 అని చూస్తే ఆ ఎత్తైన ఆ బిల్డింగ్ మీద నుంచి ఒక వ్యక్తి దూకి కింద పడి రక్త మడుగులో చనిపోయాడు. అది తొంగి చూచిన డిఎల్ మూడి ఒక్కసారిగా అదిరిపోయాడు. ఆ వ్యక్తి ఎవరో ఎవరో కాదు, తనకి ఆహారాన్ని వడ్డించిన, తనకి
పరిచర్య చేసిన ప్రభు వాక్యం చెప్పు అతనితో మాట్లాడని ప్రేరేపించబడిన వ్యక్తే. అది గమనించి డిఎల్ మూడి గుండెలు బాదుకొని రోదించాడట. దేవుని ప్రేరేపణ లొంగనమలన ఒక ఆత్మను నేను పోగొట్టుకున్నాను. అయ్యో, అతనితో నేను మాట్లాడి ఉంటే ఆ విసిగిపోయి కృంగిపోయి ఆత్మహత్య చేసుకుందామనే తలంపులతో ఉన్నవానికి నిరీక్షణాధారమైన క్రీస్తుని గురించి నేను చెప్పుంటే అతడు రక్షించబడి ఉండేవాడు కదా అని చెప్పి, అప్పటి నుండి దేవుడు ఎప్పుడు ఏ విషయం ప్రేరేపించినా వెంటనే లోబడటం నేర్చుకున్నాడట. మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు మీ అమ్మతో మాట్లాడు, నాన్నతో మాట్లాడు, పలానా స్నేహితుడితో మాట్లాడు, అక్కడికి వెళ్ళి వారిని చూడు, ఇది నువ్వు చెయ్యి, ఈ ప్రేమ కార్యాన్ని వారి కొరకు జరిగించు, ఈ చిన్న బహుమానాన్ని వారికి ఇవ్వు అనే ఆలోచనలు మనకు వస్తున్నప్పుడు వాటిని నెరవేర్చగలిగితే మనం ధన్యులమవుతాం. మనకు తర్వాత అవకాశాలు దొరకపోవచ్చు. దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ముఖ్యంగా ఆయనను గురించి చెప్పే విషయంలో, సువార్తను ప్రకటించే విషయంలో, యేసుక్రీస్తు ప్రేమ కలిగిన వాడు అనే ఒక మాటే చాలండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న మాటే అవతల వ్యక్తికి ఆదరణ కలుగు చేయొచ్చు. సమయోచితమైన మాట ఎన్నో ఉపద్రవాల నుండి, ప్రమాదాల నుండి తప్పిస్తుంది. ఆనాటి భక్తులు, ప్రవక్తలు దేవుని ప్రేరేపణలకు లోబడ్డారు. యిర్మీయా గ్రంథం 20:7 యిర్మీయా అంటున్నాడు, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితివి, నీవు నన్ను బలవంతము చేసి నన్ను గెలిచితివి. దేవా, నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు నేను లోబడ్డాను. అది బలవంతంగా మళ్ళీ నన్ను లోబడేటట్టు చేశావు. దానివలన ఆ రోజు యిర్మీయా చెప్పిన సందేశాన్ని ఎవరు వినేవారు కాదండి. వారు వినరు, వారు మారరు, వారు ఎగతాళి చేస్తారు, వారు తిరగబడతారు అని యిర్మీయాకు బాగా తెలుసు. అయినప్పటికీ దేవుడు ప్రేరేపించినప్పుడు నువ్వు వెళ్ళమన్న చోటికి వెళ్ళాలి, నేను చెప్పమన్న మాట చెప్పాలన్నప్పుడు వెళ్ళేవాడు, చెప్పేవాడు, తను అనుకున్నట్టుగానే వారు తిరగబడినప్పుడు, వారు ఎగతాళి చేసినప్పుడు దేవునికి మొరపెడితే దేవుడు అద్భుతంగా యిర్మీయా పక్షంలో ఉండి తన నామాన్ని మహిమపరుచుకున్నాడు. 11 మాత్రం చదువుతున్నాను ఆ తర్వాత. అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు, వారు యుక్తి జరుపుకొనరు గనుక బహుగా, వారు యుక్తిగా జరుగుకొనరు. యుక్తిగా అంటే సరిగ్గా, యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడదురు. వారెన్నడను మరువబడని నిత్య అవమానమును పొందుదురు. నేను దేవునికి లోబడ్డప్పుడు దేవుడు నా పక్షంలో ఉండి నా శత్రువు ఎగతాళి చేసినా, నా శత్రువు నన్ను ఎదిరించినా, నన్ను బాధ పెట్టినా, నా పక్షంలో ఉండి నన్ను బలపరుస్తాడు, నన్ను సేద తీరుస్తాడు, నా శత్రువు సిగ్గుపడినట్లుగా తన కార్యాన్ని జరిగిస్తాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. దేవుని మాటకు లోబడిన వాడు ఎవడు ఎప్పుడు ఎక్కడ పాడవటం చూడలేదండి. దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు ఎక్కడ నష్టం కాదు, కానీ దానికి 100 ప్రతిఫలాన్ని చూడగలుగుతాం. నినివే పట్టణానికి వెళ్ళి ఇంకా 40 ఈ పట్టణానికి నాశనం కలుగుతుందని చెప్పు అని యోనాతో దేవుడు చెప్పినప్పుడు యోనా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఇలాగ చెప్తావు నువ్వు, నేను వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు దేవానాయన మమ్మల్ని క్షమించు అని ఏడిస్తే నువ్వు వాళ్ళని క్షమించి నీ ఉగ్రతను మలుచుకుంటావు, చివరికి నేను ఫూల్ అయిపోతాను, నువ్వు చెప్పినట్టు జరగలేదు చూసావా యోనా అని నన్ను అందరూ ఎగతాళి చేస్తాడని ముందే తెలిసేమో యోనాకి. కానీ దేవుడు చెప్పమన్నది చెప్పటం అనేది చాలా ముఖ్యమన్నది మనం గుర్తించాలి. జాలి కలిగిన ప్రభు, ప్రేమ కలిగిన ప్రభు తప్పక
మన పట్ల జాలి చేసుకుంటాడు. మనం ఒక వ్యక్తిని హెచ్చరించినప్పుడు వారు తగ్గించుకుంటే, పశ్చాత్తాపడితే రక్షించబడతారు, తిరగబడితే ఆ విషయాన్ని దేవుడే చూసుకుంటాడు. ప్రతిఫలం కొరకు ఆశించకుండా ప్రభువు చెప్పిన మాటను చెప్పటం, ప్రభువు చెయ్యమన్నది చెయ్యటం మనం నేర్చుకోవాలి. వారు వినినను వినకుండినను వారిలో ప్రవక్త ఒకరు ఉన్నాడని తెలుసుకున్నట్లుగా నీవు నేను చెప్పమన్న మాటలు చెప్పాలి అని ఆనాటి ప్రవక్తలకు ప్రభువు తర్బీదిచ్చాడు. ఈరోజు మన ప్రేరేపణలకు లొంగుతున్నామా? పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, నీ పాపం ఒప్పుకో అని ప్రేరేపిస్తున్నప్పుడు, నీ తప్పును నీకు జ్ఞప్తిక తెస్తున్నప్పుడు దానిని ఒప్పుకొని విడిచిపెడుతున్నావా? లేచి ప్రార్థించు అని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు మేల్కొని ప్రార్థించగలుగుతున్నావా? వెళ్ళి చెప్పు, సువార్తను చెప్పు అన్నప్పుడు వెళ్ళగలుగుతున్నావా? దేవుని ప్రేరేపణలను నిర్లక్ష్యం పెట్టకండి. దేవుని మాటలను అజాగ్రత్తగా మనం పాటించకూడదు. సగం సగం విధేయత అవిధేయతేనండి. చెప్పమన్నది చెప్పాలి, కానీ కలిపి చెరిపి చెప్పకూడదు. అది కఠినమైందైనా అది స్వచ్ఛముగా ఉన్నది ఉన్నట్టుగానే దేవుని మాటలు పుటము వేయబడిన మాటలుగా ఉన్నవి గనుక ఆ మాటలను ప్రజలకు తెలియచేయాలి. మనం దేవుని మాటను చెప్పే విషయంలో కొన్నిసార్లు మనం అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఆశీర్వాదాన్ని కంటే నష్టాన్నే పొందుతాం. ఒక యవ్వన ప్రవక్తతో దేవుడు చెప్పాడు, నీవు ఆ రాజు దగ్గరకు వెళ్ళి బలిపీఠమా బద్దలైపోతావు అని హెచ్చరించు, అతన్ని గద్దించు, అక్కడ నువ్వు ఉండొద్దు, అక్కడ నువ్వు భోజనం చేయొద్దు, వెంటనే నువ్వు తిరిగి వచ్చే అంటే చెప్పమన్నట్టే చెప్పాడు. అక్కడ బలిపీఠం బద్దలైంది. ఆ రాజు చేతికి కుష్ఠరోగం వచ్చినప్పుడు, అతడు కుష్ఠతో నిండినప్పుడు అతడు ప్రార్థించగా కుష్ఠి పోయింది. రాజు సన్మానిస్తాను, భోజనం చేస్తాను, ఉండమంటే నన్ను ఉండొద్దన్నాడు ప్రభు, నన్ను తినొద్దన్నాడు ఇక్కడ భోజనం అని వెంటనే బయలుదేరాడు. కానీ దారిలో కూర్చుండిపోయాడు, ఆగాడు. అక్కడ ఒక ముసలి ప్రవక్త వచ్చి, నేను నీలాంటి ప్రవక్తనే, నీవు వచ్చి మా ఇంటికి వచ్చి భోంచేయనంటే ప్రభువు చెప్పాడు అని ఆ యవ్వన ప్రవక్త చెప్పినప్పుడు, ప్రభు చెప్పాడు నాకు నువ్వు వచ్చి భోంచేయి అని ఆ వృద్ధుడు చెప్తే, నీకు చెప్పిన ప్రభు నాకు చెప్పాలి అనకుండా ఆ వృద్ధ ప్రవక్త చెప్పిన మాటలు విని అక్కడికి వెళ్ళాడు. ఏం జరిగిందో చూశారు కదా, మధ్యలోనే అతడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. యెహోవా కార్యములు అజాగ్రత్తగా చేయువాడు శాపగ్రస్తుడు. ప్రతిరోజు పొద్దున్నే లేచిన వెంటనే దేవుడు ఏ ప్రేరేపణలు నీకు ఇస్తున్నారు? ఈరోజు ప్రార్థించుకోవాలి, ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థించాలి, ఈరోజు ఫలానా వారింటికి వెళ్ళి ప్రార్థించాలి, ఈరోజు ఫలానా విషయం దేవుని సన్నిధిలో ఉంచి ప్రార్థించాలి, ఈ రోజున నేను ఈ యొక్క యెషయా గ్రంథాన్ని చదివి ముగించాలి, యిర్మీయా గ్రంథంలోని 5 అధ్యాయాలు చదవాలి అని ఏ ప్రేరేపణలు కలుగుతుండమో వాటిని అనుసరిస్తే అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుని పొందుతాం. అంతేకాదు, దేవుని ప్రేరేపణలకు మనం లొంగినప్పుడు ప్రభు సూర్యుడై మన పక్షంలో నిలబడి మనకు జయం అనుగ్రహిస్తాడు. ఈ రోజంతటిలో, మన బ్రతుకంతటిలో ఆయన ప్రేరేపణలకు లొంగుదాం, మనల్ని మనం ఆయనకి అప్పగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు నీ ఆత్మ ద్వారా మమ్మను ప్రేరేపిస్తున్నప్పటికీ మేము సోమరితనం వల్ల, నిర్లక్ష్యం వల్ల, బద్ధకం వల్ల నీ మాట వెనక నష్టపోయామయ్యా. నీ మాటను అనుసరించి నడుచుకొనక మోసపోయామయ్యా. నీవు చెప్పమన్నది చెప్పనందు మొలాన ఎంతో దుఃఖాన్ని, వేదనను అనుభవించామయ్యా. ఈ రోజు నుండి దేవా, నీవు నన్ను ప్రేరేపించి రేపుడు నీ ప్రేరేపణను కూడా లోబడి తిని అన్న ఇర్మియావలే ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్ముని ప్రేరేపణలకు లోబడినట్లుగా, మనస్సాక్షి గద్దింపులకు చెవియొగ్గినట్లుగా, దేవునికి ఇష్టలమై దేవుని కార్యాలను నెరవేర్చువారిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడివచ్చిన మనందరికీ
ఇప్పుడును ఈ దినమంతటను తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 9540416 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి పేరు ఊరు టైప్ చేయండి. ప్రవచనమైతే మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేండి గాక. దైవజనుని హెచ్చరికా.